అపోస్తులకు తెలియనిది అపోస్తులకు తెలియని సంగతిని వేన బయలుపరుస్తున్నావా? ఏది బయలుపరచాలన్నా ఏది తెలియపరచాలన్నా అపోస్తులకే దేవుడు తెలియపరిచాడు. వాళ్ళు చెప్పిన సంగతులను మనం బోధించుకుంటున్నాం. చూడండి లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం. లూకాగారు రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తము అది పరలోకం కానీ భూలోకం కానీ పాతాల లోకం కానీ ఏ లోకమైనా సరే ఏ అధికారమైనా సరే నా తండ్రి నాకు అప్పగించాడు. అదే చెప్తున్నా, యేసు కంటే గొప్పవాడు ఎవరూ లేరు. అలాగని తండ్రి కంటే గొప్పవాణిగా నిరూపించాలనుకుంటే నీ అజ్ఞానం. అయ్యో తండ్రిని గణపరుస్తున్నారు, తండ్రికి ఉన్న గొప్పతనాలన్నీ కుమారుడుకున్నాయి కనుక తండ్రి కంటే మనం కించపరుస్తున్నామా చిన్నపరుస్తున్నామా? ఆ బాధ మనకెందుకు? ఆ టాపిక్ మనకెందుకు? ఆయనే నా తండ్రి అన్నాడు, ఆయనే నా తండ్రి, దేవుని కుమారుడు దేవుడే, ఆయనే నా తండ్రి అన్నప్పుడు ఆ టాపిక్ మనకెందుకు? అయ్యో యేసుక్రీస్తుని మనం కించపరిచేస్తున్నాం, యేసుక్రీస్తుని తగ్గించేస్తున్నాం, యేసుక్రీస్తు మహిమను మనం తగ్గించేస్తున్నాం. వాళ్ళనుకున్నారు యెహోవా మహిమను మనం తగ్గించేస్తున్నాం, యెహోవాను మనం కించపరిచేస్తున్నాం, యెహోవా దేవుడు ఆయన ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని వాళ్ళన్నారు. వాళ్ళని పక్కన పెట్టాం. ఇప్పుడు చూడండి మాట, సందర్భం చూడండి. అక్కడ సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో, ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి, ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. కుమారుడెవడో, ఎంత క్లారిటీ, ఎంత క్లారిటీ చూడండి. 22 వచ్చినావు కదమ్మా, కుమారుడెవడు తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడు కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించును వాడును తప్ప ఎవడు వానికి బయలుపరచను ఉద్దేశించును. అంటే నేనెవర్రు, యేసు ఎవరు, తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఎవరికి బయలుపరుస్తాడట? చూడండి ఏమంటున్నాడు, ఎవరికి బయలుపరచనుద్దేశించును వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బయలుపరచిన వారికి మాత్రమే కుమారుడెవరో తెలుసు, తండ్రి ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసు. ఇందుకే ఎవరికి బయలుపరిచాడు, ఎవరికి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు. తండ్రి అని పిలుస్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తుకు తండ్రేనా? తండ్రే. మరి అలాగంటే యేసుక్రీస్తు దేవుడు కదా? దేవుడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూడండి ఏమనిపిస్తున్నాడు ఆయన, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి. జ్ఞానులకు అప్పటికే శాస్త్రులు ఉన్నారు, అప్పటికే పరిచయాలు ఉన్నప్పుడు అప్పటికే జ్ఞానులు ఉన్నారు.
అప్పటికే జ్ఞానులు ఉన్నారు. జ్ఞానము గలవాడు అజ్ఞానిగా మారిపోయాడు ఆ కాలమందు. జ్ఞానము గలవాడు అజ్ఞానంగా మారిపోతున్నారు ఈ కాలమందు. నువ్వు జ్ఞానులకును, నాకు జ్ఞానం ఉందని వెర్రవీగుతున్న ఎవడికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలీదు. నా జ్ఞానం ఉన్నదని విర్రవీగుతున్నటువంటి సమాజంలో ఎలాంటి వాడికైనా తండ్రి ఎవరో వాడికి తెలీదు. ఆనాటి కాలంలో కావచ్చు, ఈనాటి కాలంలో కావచ్చు. చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు, జ్ఞానులకు వివేకులను ఈ సంగతులను మరుగుపరచి రహస్యంగా ఉంచో. అందుకని కొట్టి చచ్చిపోతున్నారు తెల్లక. మళ్ళీ విచిత్రమైన మాట ఏంటో తెలుసా, ఆయన యెహోవా. ముగ్గురు యెహోవాలు ఉన్నారు. మరి కుమారుడిగా ఎవరు వచ్చారు? కుమారుడుగా వచ్చి అంటే నటించి వెళ్ళిపోయాడట. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా, అందులో యేసుప్రభు గెటప్ వేసుకున్నాడు ఆయన. స్టార్ట్ రెడీ, కెమెరా యాక్షన్ అనేసరికి యేసుప్రభులా నటించేవాడు. అయిపోయినట్నే ఇంకా అలాగే ఉండిపోతాడా, మేకప్ తీసేస్తారు. అలాంటి పాత్ర అనుకుంటున్నారు యేసుప్రభు పాత్ర. నాయన స్టార్ట్ కెమెరా యాక్షన్ నటించేసి ఏమన్నా మళ్ళీ వచ్చాడా, ఏంటండి ఏం అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి. చూసారు ఎంత జ్ఞానులకు వివేకులను ఈ సంగతులను మరుగుపరిచి పసిబాలురులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఎవరి గూర్చి మాట్లాడుతున్నాడంటే అపోస్తులు గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరికి బయలుపరపనుద్దేశించును, ఎవరాలో ఎవరు అపోస్తులు. మరి అపోస్తులు గ్రంథంలో చెప్పాలి కదా, బాబు ముగ్గురు యెహోవాలు ఉన్నారని వాళ్ళు చెప్పాలి లేదా? ముగ్గురు యెహోవాలు ఉన్నారు, ముగ్గురు సమానమైన వాళ్ళు అని వాళ్ళు చెప్పాలా లేదా? మరి వాళ్ళు చెప్పడం దానికి నీకెందుకు? అపోస్తులు ఎవరైనా ఈ బోధ చేశారా? అపోస్తులు ఎవరైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? అపోస్తులు ఎవరైనా సరే ముగ్గురు యెహోవాల గురించి మాట్లాడారా? మరి కుమారుడు ఎవరు? యాక్టింగ్ చేయడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరు? యాక్టింగ్ చేయడానికి వచ్చారు. మళ్ళీ ముగ్గురు ఒకటే అయిపోయారు. ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను నేను, ఇంకా కొన్ని వారాలు ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాను. వంశావళులు కోసం ఎక్స్టెన్షన్ కాదు ఇది, అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదు ఇది. ఎక్స్టెన్షన్ ఏంటంటే ఈ విషయాన్ని ఇంకా చెప్పకపోతే జరగకూడని నష్టం సంఘానికి జరిగిపోతుంది. అప్పుడు ఇంకోటి అతడు ఏమంటాడే, అయ్యయ్యో వీళ్ళిద్దరిని గొప్పగా చూపిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని గొప్పగా చూపించలేదు. వాళ్ళిద్దరికంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పడు, వాళ్ళిద్దరికి తీసిపోయినాడు కాదంటారు మనం. ఎస్, మనకి ఎందుకు ఆ మనసు వచ్చింది? కుమారుడెవనికి బయలుపరచను ఉద్దేశించును, వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పాను. అలా అపోస్తులకు బయలుపరిచి గ్రంథస్థం చేశాడు దేవుడు. అపోస్తులకు బయలుపరిచి గ్రంథస్థం చేశాడు. మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడడానికి, మనం పరలోకానికి వెళ్ళటానికి ఈ బోధ సరిపోతుంది. మనకి బైబిల్లో ఉన్న బోధ సరిపోద్ది. కొత్తగా మనం ఏమీ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయకూడదు. రైట్, మరొక సందర్భం యోహాను సువార్త 6:28. అపోస్తుల్లో ఒకరు చెప్తున్నారు చూడండి ఆయన కోసం స్టేట్మెంట్. సీమోను పేతురు ఎవరైనా అపోస్తులేనా?
అపోస్తుల పేర్లే మనగా ఫస్ట్ స్టార్టింగ్ పేరు ఎవరిదే? చూసారా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరిదే? పేతురు గారు. అవునా? పేతురు గారు యేసుక్రీస్తు ఉన్నంత కాలము కూడా కాస్త కోస్త విశ్వాసములో అల్పంగా ఉన్నా యేసుక్రీస్తు మనిషి మరణించి తిరిగి లేస్తాడని దేవుని కుమారుడు భూమి మీద మరణించి తిరిగి లేచినప్పుడు ధైర్యంగా బోధించినటువంటి మహనీయుడుల్లో ఒకడు పేతురు గారు. పేతురు గారు అజ్ఞానంగా మాట్లాడినా, పేతురు గారు సీనియర్ అయినా, పేతురు గారికి లెఫ్టెనెంట్ రైట్ ఇచ్చింది ఎవరు? పౌలు గారు. తెలుసా? పౌలు గారు. పౌలు గారు పత్రికలు 14 ఉన్నాయి, 14లో ఎక్కడా కూడా ముగ్గురు యెహోవాల ప్రస్తావన లేదు. పేతురు అడుగుతున్నాడు, సీమోను పేతురు, ప్రభువా ఎవరిని యొద్దకు వెళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. మేము విశ్వసించాం, ఎరిగి ఉన్నాం. మత్తయి సువార్త 16:15, మత్తయి సువార్త 16:15. ఆడ సందర్భం తెలుసు కదా, నేను ఎవరినని చెప్పుకొనిచున్నారు, నన్ను ఎలాగ అర్థం చేసుకున్నారు, నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నువ్వు కూడా ప్రభువా, నువ్వు కూడా ప్రభువా. అందరూ అంటున్నారు తండ్రిని దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ నువ్వు కూడా యెహోవాయే. అంటే ఇద్దరు యెహోవాలు, ఇద్దరు యెహోవాలు. చూసారా? ఇక్కడ సీమోను పేతురు మళ్ళీ మాట్లాడారు, అందుకైతే మీరే 16:15, అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. తండ్రి ఎవడు, కుమారుడెవరు, కుమారుడు ఎవనికి బయలుపరపనుద్దేశించును వాడు తప్ప మరెవడును? ఎరుగడు అపోస్తులు చెప్పిన బోధ కాక మరొక బోధను ఎవరైనా చెప్పినట్లయితే వాడు శాపగ్రస్తుడవును గాక, వాడు శాపగ్రస్తుడవును గాక. చూసారా? అది బైబిల్లోనే ఉంది. కాబట్టి సంగమా జాగ్రత్త. ఈ మధ్యకాలంలో ముగ్గురు ఇద్దరు యెహోవాలు ఉన్నారని బోధించే కొత్త బోధలు వస్తున్నాయి, కొత్త పంతలు దొరుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ రాంగ్ రూట్లోకి వెళ్ళకండి. దేవుని గురించినటువంటి ఉన్నతమైన ఆలోచనలతో మీరు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి.